అనిపిస్తుందా మొత్తం ముందు కవర్ ఇవొద్దు ఇవన్నొద్దు ఓన్లీ మేసిస్ హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు సందే సమయం सो अंदर बहुत कदा मेम चला चला बहुत इकड़ मेम मेसिस अने स्टोर की वेल्तनामु अकड़ शॉपिंग एम लेदु किचन रिलेटेड आइटम रिटर्न अदी आलमोस्ट 3 months का वस्तुंदी मेम तीसुकोनि इकड़ अमेरिका लो एंटंटे रिटर्न अने चाला चाला ईजी अंड एलांटी प्रॉब्लम लेकुंडा मनम रिटर्न चेयोच्चु कोन्नि स्टोर्स अयिते 6 months पैन अयिना सरे तीसेसुकुंटारु सो अंत बागुंटुंदी ओन्ली ओक एलक्ट्रानिक्स के चाला मट्टुकु 30 डेस अट्ला पेड़तार गानी चाला ईजीगा अयिपोतुंदी रिटर्न्स सो इदी स्टोर लो ओक एंट्रेंस अन्नमाट दीनिकी 2-3 एंट्रेंसेस उंटाई इप्पुडु मेमु वच्चिन एंट्रेंस लो इवन्नी रागाने इक्कड अन्नी फार्मल वेर उंदी कदा सो ई फ्लोर लो एंटंटे मनकी कॉस्मेटिक्स उंटाई ज्युवेलरी उंटुंदी हैंड बैग उंटुंदी पर्फ्यूम्स उंटाई अन्नी इट्ला उंटदी पैनेमो इंको फ्लोर लो होम रिलेटेड स्टफ अंता अक्कड उंटुंदी अन्नमाट सो इप्पुडु रागाने नेनु फस्ट ज्युवेलरी दग्गरिकि वच्चेसानु इक्कड अन्नी चूस्तुन्नानु एमन्ना उन्नाया अनि चेप्पेसि सो एनी ज्युवेलरीस नाकु इट्लांटिवि एन्नी तीसुकुन्ना मल्ली नाकु इट्ला सिंगल स्टड अंटे मामूलु स्टोन वच्चि उंटुंदि कदा अट्लांटिवि चाला नच्चुतायि नाकु सो अट्ला ओकसारि ज्युवेलरी चूसुकुन्न तर्वात पक्कने इवन्नी कास्मेटिक्स पर्फ्यूम्स कास्मेटिक्स अन्नी ओक दग्गर उंटायि सो इक्कड ओन्ली ओक स्पेसिफिक ब्रांड्स मात्रमे उंटायि कास्मेटिक्स अन्नी पेट्टारन्नमाट सो इकड़ मन की एदना फाउंडेशन शेड चेक चेसुकोवालन्ना वालू मन की पेट्टी चूस्तारन्नमाट मन की ओकवेळ तीसुकुने उद्देशम उंटे मनम अट्ला चेक चेसुकोनी तीसुकोवच्चु सो इदंता कूडा कॉस्मेटिक्स सेक्षन अंड दीन पक्कने हैंड बैग्स उंटाई नेनु अवी कूडा ओकसारी चूपिस्तानु हैंड बैग्स कूडा एंटंटे मंची ब्रांडेडवि उंटाई अंटे एक्सपेंसिव उन्नवि उंटाई కొంచెం తక్కువ ప్రైస్ లో ఉన్నవి కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ ఇది మైకల్ కోర్స్ అనే బ్రాండ్ ఇది ఎక్స్‌పెన్సివ్ బ్యాగ్స్ లో ఒకటన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా అందులో ఇది ఒక బ్రాండ్ ఇది ఇక్కడ దొరుకుతుంది మనకి దీనికి మామూలుగా స్టోర్స్ కూడా ఉంటాయి వీళ్ళ స్టోర్సే సో అక్కడ కూడా అప్పుడప్పుడు మనకి సేల్స్ పెడతారు ఎంత సేల్ పెట్టినా $100 అంటే $100 ప్లస్ లోనే ఉంటుంది దీని ప్రైస్ ఎప్పుడైనా సరే సో ఇక్కడ ఇప్పుడు ఆఫర్ వచ్చి పెద్దగా ఏం లేదు నేను జస్ట్ అట్లా చూపిద్దామని వచ్చాను ఇక్కడ ఇది బ్యాగ్ చూస్తున్నారు కదా ప్రైస్ $228 అని ఉంది సో అది సంగతి సో అలా హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇంకా పై ఫ్లోర్ కి వెళ్ళాము అక్కడ చెప్పాను కదా రిటర్న్ ఉందని చెప్పేసి అక్కడే రిటర్న్ చేసేసుకొని ఇంకా హోమ్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా పై ఫ్లోర్ లోనే ఉంటుంది సో అందుకని చెప్పేసి పై ఫ్లోర్ కి వెళ్తున్నాము సో ఇక్కడ రిటర్న్ పని ఫినిష్ అయిపోయిన తర్వాత ఇదే ఫ్లోర్ లో క్లియరెన్స్ ఒకసారి చూద్దామని వెళ్ళాము ఇక్కడ అంతా హోమ్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది అంటే మనకి కిచెన్ కి సెపరేట్ బెడ్డింగ్ కి సెపరేట్ క్లియరెన్స్ అట్లా ఏమీ ఉండదు మనకి ఏం కష్టం లేకుండా అన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టుంచుతారు అంటే సెపరేట్ సెక్షన్ లాగా ఉంటుంది సో అక్కడికి వెళ్తే మనం అన్ని కూడా చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా కంఫర్టర్స్ అండ్ బెడ్ షీట్స్ క్లియరెన్స్ అన్నా కూడా మరీ తక్కువ ప్రైస్ ఏమ ఉండదు చాలా సార్లు ఏంటంటే మనకి ఎప్పుడో గాని దొరకవన్నమాట సో అందుకని చెప్పేసి వెళ్ళినప్పుడు అట్లా చెక్ చేసుకొని ఏదైనా మనకి కావాలి అనిపిస్తే తీసుకుంటాము అండ్ నాకైతే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏమ అవసరం కూడా లేదు కాకపోతే మనకి ఏదైనా యూస్ఫుల్ ఐటమ్ ఏదైనా ఉంటదేమో అండ్ మీకు కూడా ఒకసారి చూపించొచ్చు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూపిస్తున్నాను ఇవి సర్వింగ్ స్పూన్స్ ఇవి ఇత్తడి టైప్ అన్నమాట అండ్ ఇక్కడ రాగి ప్లేటెడ్వి కూడా ఉన్నాయి కాపర్ ప్లేటెడ్
సో ఇవన్నీ కూడా కిచెన్ రిలేటెడ్ టూల్స్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదా మన కిచెన్లో యూజ్ అయ్యేవి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక మెజరింగ్ కప్ కావాలి అనుకుంటే 2-3 బ్రాండ్స్లో ఉంటాయి. అదంతా ప్రైస్ కంపేర్ చేసుకొని, ఇంకా దీని మీద ఏమైనా సేల్ ఉందా లేదా అట్లా చూసుకొని తీసుకుంటాము. ఎప్పుడైనా మనకి యూఎస్లో ఫుల్ ప్రైజ్డ్ ఐటమ్ అయితే ఎవరూ తీసుకోరు, దాదాపు తీసుకోరు నాకు తెలిసి. ఎందుకంటే చాలా డీల్స్ ఉంటాయి, చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అండ్ మనకి ఇక్కడ కొన్ని అంటే కొన్ని ఒక 1 ఇయర్ ఉండిపోతే తెలిసిపోతుంది అంటే దేనికి ఏ ప్రైస్ పెట్టి తీసుకోవచ్చు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఫుల్ ప్రైజ్డ్ ఐటము నేను పర్టికులర్లీ నేనైతే అసలు టచ్ చేయను. సో ఇదంతా కూడా కిచెన్ రిలేటెడ్ స్టఫ్. దీని పక్కనే ఉమెన్ క్లాతింగ్ ఉంది. సో నేను అక్కడ కొన్ని టాప్స్ తీసుకున్నాను. సో ఈ టాప్స్ అన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ షాపింగ్ అవ్వగానే మేము ఓల్డ్ నావీ అనే స్టోర్ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము. అక్కడ పిల్లలకి సంబంధించి ఏమన్నా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇది మాల్ అని చెప్పాను కదా, మాల్లో ఇట్లా మ్యాప్ ఉంటుంది అంటే మనకి ఎక్కడికి వెళ్ళాలి ఐడియా లేనప్పుడు ఇట్లాంటిది హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఈ మాల్ అనేది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇట్లాంటివి ఇంకా ఒక 2 మాల్స్ అయితే ఉంటాయి అంటే ప్రతి సిటీలో ఇట్లా మాల్స్ అయితే ఉంటాయి, అవుట్లెట్స్ మాల్స్ అట్లా ఉంటాయి. అన్ని స్టోర్స్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయన్నమాట. మనం అట్లా వెళ్ళినప్పుడు అన్ని షాపింగ్ అంతా ఒకసారి చేసేసుకొని రావచ్చు. సో ఇది మాల్ లోపల సైడ్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మనము మేసీస్కి వెళ్ళాం కదా, మేసీస్ నుంచి ఇట్లా లోపలకి కూడా రావచ్చు మనం డైరెక్ట్గా, అంటే ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. లేదంటే బయటకు వెళ్ళిపోయి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చామంటే అన్ని స్టోర్స్ ఇట్లా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మనకి మామూలుగా ఇండియాలో మాల్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే స్టైల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని కనిపిస్తుంది కదా, రెస్టారెంట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడ ఓల్డ్ నావీ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నేను పెద్దగా షాపింగ్ ఏం లేదు మాకు, జస్ట్ ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ పిల్లలకి షార్ట్స్ ఏదన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి వెళ్ళాము. అండ్ నేను చెప్పాను కదా స్టోర్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే మేము క్లియరెన్స్ ఒకసారి చెక్ చేస్తామని చెప్పేసి. అండ్ ఇది వెళ్ళిన తర్వాత ఇటు ఇక్కడ చూస్తుందంతా కూడా ఉమెన్ క్లాతింగ్. ఈ ఉమెన్ క్లాతింగ్ ఇటు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లియరెన్స్ ఉంటుంది. అందరికీ సపరేట్ సపరేట్గా ఉంటుంది అన్నమాట, ఉమెన్ మెన్ కిడ్స్కి సపరేట్గా ఉంటుంది క్లియరెన్స్. సో ఇక్కడ క్లియరెన్స్ 75% ఆఫ్ అని ఉంది, అంటే ఒరిజినల్ ప్రైస్ నుంచి అంత పర్సంటేజ్లో మనకి డిస్కౌంట్ అని చెప్పేసి అంతుంది. బట్ ప్రైస్ అయితే $10 $6 అట్లా పెట్టారు కదా. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు అంటే నేను ఆల్రెడీ మేసిస్లో తీసుకున్నాను కాబట్టి ఇంకా నేను తీసుకోవాలని కూడా నాకు అనిపించలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇటు పక్కనే మెన్ ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూసుకొని. సో అక్కడ ముందు టాడ్లర్ బాయ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ 12 మంత్స్ నుంచి 5 ఇయర్స్ కిడ్స్కి ఇక్కడ ఉంటాయి. ఇటు పక్కన ఇదంతా కూడా క్లియరెన్స్. నాకు శ్రీయాన్ కోసం చూద్దామని ఇక్కడికి వచ్చాను, బట్ ఇక్కడ అన్నీ 4 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఆప్షన్స్. అండ్ దీని పక్కనే ఇంకా బాయ్స్ది కూడా క్లియరెన్స్ ఉంటుంది. సో అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. సో ఇవి ఈరోజు నేను షాపింగ్ చేసిన ఐటమ్స్, అంటే కొన్ని నచ్చాయి. సో ప్రైస్ కూడా బెటర్గానే ఉంది అందుకని కొన్ని తీసుకున్నాను. ఇది థర్మల్ టైప్ అన్నమాట, ఇది ఒకటి. అన్ని నా కోసమే తీసుకున్నా. ఇది
ఇవన్నీ కూడా $5 అట్లా పడినాయి ప్రైస్ ఇది ఇట్లా డీల్ పెట్టి ఉంచుతారు మనకి క్లియరెన్స్ లో సో ఇది ఇంకోటి అండ్ ఇది దిస్ వన్ ఈ స్టైల్లో నాకు ఆల్రెడీ ఉంది ఒకటి బట్ ఈ కలర్ బాగుందని నేను తీసుకున్నా సో అంతే ఈ కిచెన్ కి సంబంధించి కొన్ని తీసుకున్నా ఇవి మెజరింగ్ కప్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బట్ అవి ప్లాస్టిక్వి సో స్టీల్లో కావాలి ఇవి మామూలుగా వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం ఎక్కువే బట్ స్టీల్ కదా అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నా అండ్ ఇవి ఇయర్ రింగ్స్ స్మాల్వి స్టోన్వి జస్ట్ వన్ స్టోన్ వచ్చి ఇట్లా ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా నాకు ఇట్లాంటివి నచ్చుతాయి సో ఇవి బాగా అనిపించి ఇవి తీసుకున్నాను సో అదండి మరి నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సందేశం ఏం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్